పట్టాభి కృష్ణారావు గారు అనే అంశం కూడా అదే. సరే, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక మాట అడుగుంటే బాగుండేది అనేటి ఒక ఇష్యూ ఉంది. బట్ ఏమున్నా కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే అసలు ఎన్నికల కమిషనర్కు ఫోన్ చేసి ఈ పరిస్థితుల్లో ఎన్నికలు పెట్టడం అవసరం అని చెప్పి ఒక మాట చెప్పు ఉండాల్సింది. అప్పుడు చెప్పుండేది బాధ్యతగా చేసినట్టు అయ్యేదండి, అంటే బాధ్యతారహితంగా లేదనమాట. పట్టాభి గారు, ఇక్కడ కేవలం మనం ఒక ముఖ్యమంత్రే కాదు విజయ్ గారు, అధికారులకు కూడా బాధ్యత ఉంటుంది. ఇవాళ హౌ కెన్ ఎ చీఫ్ సెక్రటరీ, ఇప్పుడు ముఖ్యమంత్రి తర్వాత అత్యంత కీలక స్థానంలో ఉండే వ్యక్తి చీఫ్ సెక్రటరీ, అసలు చీఫ్ సెక్రటరీ హౌ కెన్ షీ రైట్ ఎ లెటర్ టు ది ఎలక్షన్ కమిషనర్ అండి? దానిలో ఏమని చెప్తుంది ఆవిడ, 4 వారాల వరకు అసలు కరోనా రాదని ఈవిడే డిక్లేర్ చేసేస్తా ఉంది. అంత బాధ్యతారహితంగా ఒక చీఫ్ సెక్రటరీ ఎలా వ్యవహరిస్తారండి? అంటే ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే అది గంగిరెద్దులాగా తలుపుతాం మనం. మనకంటూ ఒక విచక్షణ అనేది ఉండదా? పొరుగు రాష్ట్రాలు ఏం జరుగుతోంది, ఒరిస్సాలో, పశ్చిమ బెంగాల్లో, మహారాష్ట్రలో ఎందుకు వాయిదా వేశారు స్థానిక సంస్థల ఎన్నికలు? అంతర్జాతీయంగా ఆఖరికి లండన్ లాంటి లగ్న నగరాల్లో కూడా వాయిదా వేశారు కదా ఎన్నికలు. ఒక చీఫ్ సెక్రటరీ బాధ్యత గల వ్యక్తి 4 వారాల వరకు రాష్ట్రంలో కరోనానే రాదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేసేయండి అని చెప్పి హౌ కెన్ షీ రైట్ ఎ లెటర్? కాబట్టి ముఖ్యమంత్రితో పాటు వాళ్ళ చీఫ్ సెక్రటరీని కూడా మేము బ్లేమ్ చేస్తా ఉన్నాం. అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించింది చీఫ్ సెక్రటరీ. ఎప్పుడన్నా ముఖ్యమంత్రికి అడ్వైజ్ చేయాలి. ముఖ్యమంత్రి ఎక్కడన్నా గాడి తప్పుతూ ఉంటే, సార్ ఇది కరెక్ట్ కాదు, దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని షీ షుడ్ అడ్వైజ్ ది చీఫ్ మినిస్టర్. అటువంటి వ్యక్తే బ్లేటెంట్గా ఇటువంటి లెటర్స్ రాయటాన్ని కూడా మనం తీవ్రంగా తప్పుపట్టాలి. మేము డిఓపిటీకి కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. డిఓపిటీకి చీఫ్ సెక్రటరీ మీద మేము కంప్లైంట్ చేస్తూ ఉన్నాం ఈ రకంగా వ్యవహరించినందుకు. ఇవాళ పదే పదే వీళ్ళు మంత్రులు వచ్చి ఏం చెప్తారండి, ఫ్రాన్స్లో ఎక్కడో జరిగిందంటే ఎలక్షన్, అందుకని మేము జరుపుతూ ఉంటారు. ఫ్రాన్స్లో ఎన్నికలు జరిగిన రోజున కరోనా వచ్చిన తర్వాత ఫ్రాన్స్లో ఒక చోట ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే ఆ ఒక్కరోజే దాదాపు 1000 మందికి పైబడి ఆ రోజున కరోనాకు ఇన్ఫెక్ట్ అయ్యారు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్ ఇన్ ఫ్రాన్స్ ఆ రోజే రికార్డ్ అని. కాబట్టి ఇటువంటి ఫ్యాక్ట్స్ అన్నీ ఉన్నాయి. డబ్ల్యూహెచ్ఓ సీరియస్ గైడ్ లైన్స్ ఇస్తోంది, కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ ముఖ్యమంత్రి ఇవాళ అంతర్జాతీయంగా నవ్వుకుంటున్నారు సార్. ఈ పెరాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ కామెంట్స్ మీద వరల్డ్ వైడ్ ఈ రోజు ఇదో పెద్ద జోక్ అయిపోయింది. సిఎన్ఎన్ లాంటి ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్ లో కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ కోట్ చేస్తూ ఉన్నారు. వన్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హెడ్ సెట్ దట్ పారాసిటమాల్ విల్ క్యూర్ కరోనా అని చెప్పి ఇట్ హాస్ బికమ్ ఎ బిగ్ జోక్. ఆంధ్ర రాష్ట్ర పరువు తీశాడు ముఖ్యమంత్రి. ఆఖరికి పాకిస్తాన్ లో ఉన్న ఒక న్యూస్ పేపర్ కూడా హెడ్లైన్ పెట్టి రాసింది జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ గురించి. కాబట్టి బిహేవ్డ్ ఇన్ అ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ మేనర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అఫీషియల్స్ లైక్ చీఫ్ సెక్రటరీ ఆల్సో. గమనించిన తర్వాత మా వరకు మేము చేసాం ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా. చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకి జాగ్రత్తలు చెప్పారు. ఇటువంటి బుక్లెట్స్ అన్ని కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్లాం. కరోనాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే మేము ముద్రించాం పుస్తకాలు. ఓకే.